13 సంవత్సరాల విద్యార్థులతో శృంగారం, గర్భం దాల్చిన ఇంగ్లీష్ టీచర్. బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటారు. మరి స్కూళ్లలో టీచర్లు ఏం చేస్తారు? విద్యార్థుల్ని ఎలా గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తారు. కానీ ఈ స్కూల్ టీచర్ మాత్రం విద్యార్థులతో కామ కలాపాలు జరుపుతుంది. కామా తురానం, నా సిగ్గు, నా లజ్జ, నా భయం అన్న చందంగా పిచ్చి ముదిరి కామం కళ్ళు కప్పి అలెగ్జాండ్రా వేరా అనే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులకు శృంగార పాఠాలు నేర్పించింది. అల్దినే ఐఎస్డి స్కూల్ టీచర్ అలెగ్జాండ్రా వేరా ఇంగ్లీష్ క్లాసులు చెప్పేది, స్కూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారులందరూ తమ వెన్నుపూసలు నొప్పులు పుడుతున్నాయని తల్లిదండ్రులకు చెప్పేవారు. దీనిపై పేరెంట్స్ స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని స్కూల్కు వెళ్లారు. అక్కడ అసలు విషయం బయటపడింది. స్కూల్ టీచర్ ప్రతిరోజు పిల్లలతో శృంగారం చేస్తుందని, అందువల్లే తమ పిల్లలకు వెన్నుపూస నొప్పులు పుడుతున్నాయని గమనించారు. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ అలెగ్జాండ్రా వేరాను అదుపులోకి తీసుకుని విచారించారు. విస్తుగోలిపై వాస్తవాలు చెప్పింది. ముందుగా స్కూల్లో విద్యార్థుల్ని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినట్టు, కొన్నిసార్లు బయట కలుసుకున్నట్లు, వారితో రొమాన్స్ గురించి మాట్లాడినట్లు బయట పెట్టింది. దీనికి తోడు క్లాసులో కొంచెం సేపు ఇంగ్లీష్ పాఠాలు చెప్పి మిగిలిన టైంలో విద్యార్థులకు శృంగార పాఠాలు నేర్పించేదానని తెలిపింది. అంతేకాదు, ప్రతిరోజు అందరి స్కూల్ పిల్లలతో శృంగారంలో పాల్గొన్నానని, దాంతో తనకు గర్భం కూడా వచ్చిందని పోలీసులకు వెల్లడించింది. దీంతో అలెగ్జాండ్రా వేరాని కోర్టుకు హాజరుపరిచారు. ఇక జీవితంలో అలెగ్జాండ్రా వేరా ఎక్కడ స్కూల్లో పాఠాలు చెప్పకుండా కఠిన శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు విధించింది.